హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు పవన్ టెక్ ఇన్ఫో. అండ్ నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో అయితే మనం చూడబోతున్నాం వన్ ప్లస్ నాట్ వర్సెస్ రియల్మీ ఎక్స్ 3 సూపర్ జూమ్. ఇదైతే మనం 2 పార్ట్స్గా అయితే చూడబోతున్నాం. ఫస్ట్ ఈచ్ మొబైల్ స్పెసిఫికేషన్స్ అబ్జర్వ్ చేస్తాం అండ్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ సెకండ్ పార్ట్లో అయితే అబ్జర్వ్ చేస్తున్నాం. అండ్ ఫస్ట్ చూసుకున్నట్టయితే రియల్మీ ఎక్స్ 3 సూపర్ జూమ్. ఇదైతే మనకి రియల్మీ నుంచి ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే అనుకోవాలి. అండ్ ఇదైతే మనకు 24999లో ఇన్ని ఫీచర్స్ అయితే ఇవ్వడం చాలా గ్రేట్. అండ్ ఇది మనకు 855 ప్లస్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. అండ్ దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఇది మనకు 2 కలర్ వేరియంట్స్లో అయితే దొరుకుతుంది. అండ్ ఇదైతే 6.60 inch డిస్ప్లే, ఎల్సీడీ డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ 1080x2400 రెజల్యూషన్తో అయితే వస్తుంది. అండ్ ఇదైతే మనకు 4200mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే 64MP రేర్ కెమెరా అండ్ 32MP ఫ్రంట్ కెమెరా. ఫ్రంట్ కానీ మనకు 8MP వైడ్ యాంగిల్ అయితే అవైలబుల్లో ఉంది. అండ్ దీంట్లో అయితే మనకు చార్జర్ కానీ ఫాస్ట్ అయితే ఉంటుంది. 30W చార్జర్ అండ్ USB 3.2 అయితే యూస్ చేశారు స్టోరేజ్, ర్యామ్ స్టోరేజ్కి. అండ్ ఇది మనకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. దీంట్లో మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుండడానికి అడ్రినో 640 GPU అయితే యూజ్ చేశారు. అండ్ మనకైతే దీంట్లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కానీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇదైతే మనకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనకైతే రేర్లో 4 కెమెరాస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ నేను మెన్షన్ చేశాను 64MP అండ్ 8MP వైడ్ యాంగిల్, 119 degrees వైడ్ యాంగిల్ అండ్ 8MP పెరిస్కోపిక్ లెన్స్. దాంతో మనకైతే 60x వరకు జూమ్ చేయొచ్చు. అండ్ 2MP మ్యాక్రో లెన్స్. అండ్ ఇదైతే మనకి బడ్జెట్లో మంచి ఫోన్ అయితే అని చెప్పుకోవచ్చు. ఇది 24999 స్టార్టింగ్ ప్రైస్ అండ్ 8GB 128GB ర్యామ్ వేరియంట్ అయితే మనకు అవైలబుల్లో ఉంటుంది 24999తో. అండ్ దీంట్లో అయితే మనకి ఏ ఫీచర్స్ అయితే స్కిప్ చేయలేదు. అండ్ దీంట్లో స్లైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే యూజ్ చేశారు దీంట్లో. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే OnePlus Nord, ఇది వన్ ప్లస్ నుండి సెకండ్ బడ్జెట్ ఫోన్ అయితే చెప్పుకోవచ్చు వన్ ప్లస్ ఎక్స్ తర్వాత. అండ్ ఇదైతే మనకు 6+64 స్టార్టింగ్ వేరియంట్. అండ్ దీంట్లో మనకు 2 కలర్ వేరియంట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, మార్బుల్ బ్లూ అండ్ గ్రే. అండ్ ఇదైతే మనకు 6.4 inch ఫుల్ హెచ్డి యామ్లెట్ డిస్ప్లే అయితే అవైలబుల్లో ఉంటుంది. అండ్ దీంట్లో బ్యాక్ సైడ్ క్వాడ్ క్యామ్ అండ్ ఫ్రంట్ సైడ్ డ్యువల్ క్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ క్వాడ్ క్యామ్లో అయితే మనకి మెయిన్ కెమెరా 48MP అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ 8MP అండ్ డెప్త్ సెన్సర్ అయితే మనకు 5MP, మ్యాక్రో లెన్స్ 2MP. అండ్ ఇదైతే మనకు ఫ్రంట్ కెమెరా చూసుకుంటే అయితే 2 కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు 32MP అండ్ 8MP. ఇది కానీ మనకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే అవైలబుల్లో ఉంటుంది. అండ్ దీంట్లో కానీ రెజల్యూషన్ అయితే సేమ్ 24000x1080 రెజల్యూషన్ అయితే మనకు స్క్రీన్. అండ్ దీంట్లో అయితే అడ్రినో 620 GB అయితే యూజ్ చేశారు. అండ్ దీంట్లో మనకు స్నాప్ డ్రాగన్ 765G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇదైతే మనకు 30W చార్జర్ స్పీడ్తో అయితే వస్తుంది, 30W స్పీడ్ చార్జర్. దీంట్లో మనకు UFS 2.1 అయితే అవైలబుల్ ఉంది ర్యామ్ స్పీడ్. అండ్ 4115mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. అండ్ దీంట్లో కానీ మనకైతే LPDDR4X అయితే యూజ్ చేశారు ర్యామ్. దీనికి మనం హెచ్డీలో అయితే వీడియోస్ ప్లే చేయగలుగుతాం. అండ్ ఇదైతే మనకు 24999లో అయితే 6GB వేరియంట్ అయితే అవైలబుల్లో ఉంది. అదైతే మనకు సెప్టెంబర్లో అయితే అవైలబుల్లో రాబోతుంది. అండ్ సమ్ స్పెసిఫికేషన్స్ అయితే నేను మెన్షన్ చేశాను కలర్ ఎలా ఉంటుంది. అండ్ అవైతే ఫొటోస్ ద్వారా మీకు అయితే మెన్షన్ చేశాను. అండ్ ఈ రెండు మొబైల్లో చూసుకున్నట్టయితే మనకైతే రియల్మీ ఎక్స్ 3 సూపర్ జూమ్లో అయితే మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఇచ్చారు అండ్ ఎల్సీడీ డిస్ప్లే ఇచ్చారు. అదైతే మనం కొంచెం మైనస్ పాయింట్ అనుకోవచ్చు. అండ్ మనకైతే OnePlus అయితే ఆక్సిజన్ వాయిస్ ఉంటుంది, అదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ వాయిస్ ఇన్ ద వరల్డ్ ఆండ్రాయిడ్లో. అండ్ సిమిలారిటీస్ చూసుకున్నట్టయితే డిస్ప్లే ఫ్రంట్ క్యామ్ 2 ఉన్నాయి. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, LPDDR 4X ర్యామ్. అండ్ ఇంకా డిఫరెన్సెస్ అయితే కొన్ని ఉన్నాయి. మనకు రియల్మీలో అయితే NFC లేదు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్. అండ్ OnePlus Nord అయితే NFC ఉంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, 90Hz రిఫ్రెష్ రేట్
లేకపోతే కొన్ని ఫీచర్స్ అయితే మనకి ఎక్స్ట్రా అయితే ఉన్నాయి వన్ ప్లస్ నార్డ్లో. ఓన్లీ మనం చూసుకున్నట్టయితే వన్ ప్లస్ నార్డ్కి దీనికి ప్రాసెసర్ అయితే డిఫరెన్స్. సో ఓకే ఫ్రెండ్స్, దీన్ని బట్టి మీరు ఏ మొబైల్ తీసుకోవాలనేది డిసైడ్ అవ్వచ్చు ఈ ఫీచర్స్ని బట్టి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్.